సార్, మూడు రాజధానులు తప్పనిసరిగా ఉండాలి. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా మనకి ఇంతకుముందు చెన్నై ఉండేది, అది మన మోసం చేసేసి తీసేసుకున్నారు. అదే ప్రకారంగా తెలంగాణ అన్నారు, తెలంగాణ కానీ సేమ్ అదే ప్రకారం అయిపోయింది. ఇప్పుడు రాత్రి చేయడం అనేది చాలా తప్పు కదా. హైదరాబాద్ తీసేసి మనకి సపరేట్ వెళ్ళిపోండి అనేసి వాళ్ళు 13-10 జిల్లాలు తీసుకొని మన 13 జిల్లాలు ఇచ్చి మనకేమీ ఇవ్వకుండా బయటికి నొక్కేశారు. దాని నుంచి ఈరోజు మనం చేస్తున్నది ఏమి, మనకి మూడు రాష్ట్రాలు అభివృద్ధి కావాలా అంటే మనము ఒక దగ్గరే చేయకుండా మూడు చేసుకుంటే రేపొద్దు వీళ్ళు ఏమన్నా సపోజ్ వచ్చింది అంటే వీళ్ళు పక్కన నొక్కినారంటే రాయలసీమ ఎక్కడికి పోతుంది అండ్ ఇది ఎట్లా పోతుంది. దాని నుంచి ఆ ప్రకారంగా ఆయన చేస్తున్నటువంటి పాయింట్ అంటే మంచిదే. సమ్మ అమ్మబడి ఇవి అన్నారు, అమ్మబడి బాగానే వచ్చింది. ఈ రోజుకి మాకు తెలిసినట్లుగా మా రాయలసీమకి 15,000 రూపాయలు ప్రతి ఒక్క అబ్బాయికి అందింది. నేను గ్రామీణ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, దాని నుంచి నేను చెప్పగలను. అంటే ఆ ప్రకారంగా మనం అందరినీ కలుపుకొని అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు మన మామలు అత్తలు అనుకుంటూ అందరము కలుపుకొని 13 జిల్లాలో ఒకటిగా ఉంటే చాలా బాగుంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం. అంటే ఒక్కోటి ఒక్కో రకంగా చేసుకుంటూ పోతే రేపొద్దున్న ఏం చేస్తాము, ఎవరు ఏమీ తినలేము. ఈరోజు ఇక్కడ డెవలప్ అయిపోతుంది, రేపొద్దున్న అవి రెండు లాస్ అయిపోతాయి. అవి రెండు లాస్ కాకుండా ఈ మూడు ఒక్కోటి ఒక్కో దగ్గర, ఒక దగ్గర అసెంబ్లీ అన్నాడు, ఒక దగ్గర ఇది అన్నాడు, ఒక దగ్గర కోర్టు అన్నా హైకోర్టు అన్నాడు, ఆ ప్రకారం మేలే కదా. ఇది ఇప్పుడు మీకెంత దూరమో మాకంత దూరమే కదా, అదే ప్రకారమే ఉంది. కానీ ఇంకా వేరే రకంగా ఏం చెప్పడం అనేది ఆయన చెప్పడం లేదు. ప్రతి ఒక్క పనికి నేను ఈ పని పెట్టాను, ఈ పనికి నాకు ఇది చేయాలన్నారు. ఏమంటే మేము ఒక కోరిక కోరాము నడుచుకుంటూ పోయే అప్పుడు ఎడ్యుకే టీచర్స్ది ఇవ్వాలా అని, ఆ టీచర్స్ పర్మనెంట్ చేయడం లేదు. దాని విషయంలో మటు కొంచెము చాలామంది బాధపడుతున్నారు. ఆ విషయం కానీ మీరు విలేకరులుగా కానీ మీ ఛానల్ ప్రకారం కానీ తప్పనిసరిగా దాన్ని చేయాలని మేము కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలుపుతాం సార్. రాంగు సార్, అది మటుకు మూడు దగ్గరలో ఉండాల్సిందే తప్పనిసరి. అంటే ఆ విషయానికే నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ డెవలప్ కావాలా, అక్కడ కావాలా, అక్కడ కావాలా. సమ్ ఒకటే దగ్గర 100 కోట్లు పెడితే వేరే రాష్ట్రాలు ఎక్కడి నుంచి పోతాయి సార్? ఇప్పుడు వాళ్ళకు ఉండేదే 23 సీట్లు. ఆ రోజుల్లో 23 సీట్లు కొన్నారు, 23 ముగ్గురు ఎంపీలని కొన్నారు. అదే పరిస్థితి వీళ్ళకి వచ్చింది. రేపొద్దున్నే వస్తుంది రాయలసీమలో యాక్చువల్ అంటే మాకు చాలా ఫేమస్ ఆర్ తెలుగుదేశం అట్లాడితే ఈరోజు పోయింది అంటే మనం ఏం చేయగలము? యాక్చువల్గా జేసీ దివాకరెడ్డి కానీ లేదా పటాల రవి వాళ్ళది కానీ యాక్చువల్గా ఫుల్ పవర్ అనంతపురం అట్లాడిది వాళ్ళే పోయారంటే ఇక ఈ తప్పు పని చేసిన దాని నుంచి కదా. రాత్రి నువ్వు రావాల్సిన పనే ఉంది నీకు, రాత్రి వచ్చిన దాని నుంచి కదా ఇంత పని జరిగింది. అది నువ్వు రాకుండా 10 ఏళ్ళు ఎట్లయినా మనకి ఉండ రాజకీయం ఉంది కదా, రాజధాని ఉంది. అట్లాడిది ఆ రోజు ఉరికెత్తుకుని రాకుండా ఉంటే, నువ్వు అదే ఆ స్కీమ్లో ఇరుక్కోకుండా ఉంటే నువ్వు వేళ వచ్చావని అంత ఇండ్లు కట్టుకొని ఈరోజు నీకేం తక్కువ ఉంది అక్కడ 2 కోట్ల రూపాయల ఆస్తి అది. అట్లాడిది విడిచిపెట్టుకుని రావడం అనేది తప్పు కదా, అది చాలా తప్పది. మూడు చోట్ల డెవలప్ తప్పనిసరి కావాల్సిందండి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.